నమస్తే. శ్రీ పరం జ్యోతి అద్భుతం ముంబైకి చెందిన జయశ్రీ గిరిగారి అద్భుత పరివర్తన అనుభవం ఇది. లోపల అకారణ శాంతి, వివరించలేని ఆనందం ఉంది. సంఘర్షణ పూర్తిగా సమసిపోయింది. నేను చాలా ఒత్తిడిలో ఉన్న రోజుల్లో కూడా అన్ని పనులు సులభంగాను సజావుగాను స్వయం చాలకంగాను పూర్తవుతున్నాయి. సాధారణంగా అలాంటి పరిస్థితులు నాలో చాలా పోరాటాన్ని, సంఘర్షణను సృష్టిస్తాయి. నాలో ప్రాణశక్తి స్థాయి పెరిగింది. నేను కొన్నిసార్లు చెదిరిన మానసిక స్థితికి వచ్చినా కొన్ని భజనలు వింటూ తిరిగి అదే అందమైన స్థితికి వచ్చేస్తాను. ఆలోచన ప్రవాహం తగ్గింది. మనస్సు కొన్నిసార్లు నన్ను గతంలోకి, భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. కాని నేను ప్రతిదీ సాక్షిభావ స్థితిలో చూడగలుగుతున్నాను. వర్తమానంలోకి తిరిగి రాగలుగుతున్నాను. నా భర్త లేదా అత్తమామల పట్ల నాకు కోపం వస్తే అతి త్వరలో నేను వారి తప్పులను కనుగొనడానికి బదులుగా వారిని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తున్నాను. ఆపై క్షమాపణ స్వయం చాలకంగా జరుగుతుంది. ఇంతకుముందు నేను ప్రజలను క్షమించడానికి చాలా ప్రయత్నాలు చేసేదానిని. జంతువులు, మొక్కలు, ప్రకృతి పట్ల ప్రేమ పెరిగింది. నాకు లోపల చాలా బాధ ఉండేది, ఇప్పుడు అది బాగా తగ్గింది. ఇప్పుడు నాకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేదు. శ్రీ పరం జ్యోతికి నాపై ఉన్న అపారమైన ప్రేమకు మించి నాకు ఇంకేమీ అక్కర్లేదని భావిస్తున్నాను. నిజంగా వేరే ఏది కూడా పెద్దగా పట్టడం లేదు. శ్రీ పరం జ్యోతితో అనుబంధము, బాంధవ్యము పెరిగింది. ఈ అద్భుతమైన స్థితిని ప్రసాదించినందుకు ధన్యవాదాలు శ్రీ పరం జ్యోతి. అనంత కోటి ధన్యవాదాలు.